ఈ భూమి మీద అతి లోతైన సొరంగంలోకి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా 12 కిలోమీటర్ల వరకు వెళ్లాల్సిందే. ఈ ప్రపంచంలోని అత్యంత లోతైన సొరంగాన్ని రష్యాలో తయారు చేశారు. ఈ సొరంగాన్ని రష్యాలో ఉన్న కోలా పెన్సిలాలో చూడొచ్చు. ఈ సొరంగాన్ని తవ్వడానికి పూర్తిగా 21 సంవత్సరాలు పట్టింది. అస్సలు నమ్మలేకపోతున్నాం కదా, కానీ ఇది పూర్తిగా నిజం. ఎందుకింత సమయం పట్టిందంటే, ఈ సొరంగాన్ని తవ్వుతూ తవ్వుతూ భూమిలో 12 కిలోమీటర్ల వరకు చేరుకున్నారు. అయితే ఈ లోపలికి వెళ్లే కొద్దీ వేడి పెరుగుతూ ఉంది. ఇందులో కేవలం 5 కిలోమీటర్ లోపలే టెంపరేచర్ 70 డిగ్రీస్ వరకు ఉండేది. ఇంకా 7 కిలోమీటర్ లోతులో 120 డిగ్రీల వరకు టెంపరేచర్ పెరిగిపోయింది. అలాగే 12 కిలోమీటర్స్ లోతుకి వెళ్లే కొద్దీ 220 డిగ్రీల టెంపరేచర్ అయితే చాలా పెరిగిపోయింది. అక్కడ ఎంత వేడిగా ఉంటుందంటే, మనం ఒక గ్లాస్ వాటర్ని సొరంగం లోపల వేస్తే అది పూర్తిగా క్రిందికి వెళ్ళేలోపే ఆవిరిగా మారి పైకి వచ్చేస్తాయి. అలాగే ఎప్పుడైతే ఈ సొరంగం గురించి ప్రపంచానికి తెలిసిందో అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఒక రకంగా ఈ సొరంగం ఒక హెల్ అని చెప్పొచ్చు. ఈ సొరంగం ఎండింగ్లో 1000 డిగ్రీస్ వరకు టెంపరేచర్ ఉండేది. దీని గురించి విన్న అమెరికా కూడా ఇలాంటి సొరంగాన్ని త్రవ్వడానికి పనులను స్టార్ట్ చేసింది. వీళ్ళైతే సముద్రం ఒడ్డున త్రవ్వడానికి పనులు మొదలుపెట్టారు. దీనికోసం అమెరికా వాళ్ళు సీడ్రిల్స్ని ఉపయోగించారు. సముద్రం ఒడ్డునే ఎందుకు తవ్వుతున్నారంటే, అమెరికన్ సైంటిస్టుల ప్రకారం వీళ్ళకి చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళకి చాలా యూజెస్ ఉన్నాయి. అవేమిటంటే, భూమి లోపల నుండి వచ్చే వేడిని సముద్రపు నీరు అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకొకటి, అక్కడ నేల తడిగా ఉండటం వల్ల భూమి లోపలికి డ్రిల్ చేయడం ఈజీ అవుతుంది. అలా అమెరికా వాళ్ళు డ్రిల్ చేయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 5 సొరంగాలను తవ్వింది. కానీ ఏ సొరంగాన్ని కూడా 180 మీటర్ల కంటే ఎక్కువ తవ్వలేకపోయాయి. అంత టెక్నాలజీ ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు లోతుగా తవ్వలేకపోయారు అనేది ఎవరికీ చెప్పలేదు. ఈ విషయం సైంటిస్టులు తెలిసినా కూడా వాళ్ళు కూడా బయటకి పెట్టలేదు రీజన్స్. ఈ ప్రాజెక్ట్ అయితే బడ్జెట్ లేని కారణంగా స్టాప్ చేసేసామని సడన్గా అనౌన్స్ చేశారు. దీని తర్వాత అమెరికా వాళ్ళు అంటార్కిటికాలో ఎన్నో లోతైన సొరంగాలను తవ్వారు. ఏకంగా 86 సొరంగాలను అయితే తవ్వేశారు. వీటన్నిటిలో అతి లోతైన సొరంగం 2882 మీటర్లు ఉంటుంది. అమెరికా ఈ సొరంగాలను స్పేస్ రీసెర్చ్ చేయడానికి తవ్వింది. న్యూట్రినో అనేది స్పేస్ని అర్థం చేసుకోవడానికి ఎంతో హెల్ప్ అయ్యే ఒక పదార్థం. ఎందుకంటే న్యూట్రినోని వేరే ఎలిమెంట్స్ లాగా భూమిపై వేరు చేయడం ఇంపాసిబుల్. అందువల్ల సైంటిస్టులు నేల బదులు ఐస్ని ఎంచుకుని తవ్వకాలు స్టార్ట్ చేసింది. దీనివల్ల అంటార్కిటికాలో అమెరికా ఐస్ క్యూబ్ని న్యూట్రినో అబ్జర్వేటివ్గా పెట్టింది. అయితే రష్యా వాళ్ళు తవ్విన సొరంగంలో అయితే సైంటిస్టులకు మనుషుల శవాలు కనిపించాయని కొందరి నమ్మకం. మరికొందరు అయితే అది నరకానికి మార్గమని అనేవారు. ఇంకొందరు అయితే అక్కడ నుండి వింతజీవుల ఆత్మలు బయటికి వస్తాయని నమ్మేవారు. మొత్తానికి సొరంగాన్ని 12 కిలోమీటర్ల వద్దే తవ్వడం ఆపేశారు. దీని వెనుక ఉన్న మిస్టరీ రష్యా వాళ్ళకి తప్ప మనకైతే తెలియదు.